మల్కాజ్గిరిలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పర్యటించారు. వాణీనగర్లోని విజయ వినాయక దేవస్థానంలో దశాబ్ది బోనాల పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి ఆలయాలకు ఇచ్చే చెక్కుల పంపిణీ చేశారు. తెలంగాణలో బోనాల పండుగ ఘనంగా జరుపుకుంటామన్నారు. పండుగ నిర్వహణ కోసం ప్రభుత్వం అందిస్తున్న చెక్కులను తాను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పార్టీ పరంగా జరుపుకునే పండుగ కాబట్టి అందరం అమ్మ ఆశీస్సులతో ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రం దినదిన అభివృద్ధిగా ఈ మల్కాజిగిరి అన్ని విధాల అభివృద్ధి అయ్యే విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ పండుగకు ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారం ఉండడంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కూడా గడిచిపోయిన తర్వాత కాదు దానికి ముందే ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ముందు చూపుతో చెక్కుల కార్యక్రమం, అదేవిధంగా ఎక్కడ చిన్న గుడైనా పెద్ద గుడైనా ప్రభుత్వం నుంచి సహాయ సహకారం అంది ఆ గుడిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ చెక్కుల పంపిణీ కాబట్టి మీరందరి సహకారంతో ఇంకా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుపుకోవాలి. మాట్లాడినట్టు హిందూ సాంప్రదాయాన్ని తప్పకుండా మనం పరిరక్షించుకోవాలి. అన్ని కులాలకు అతీతంగా మీకు అడ్వాన్స్గా మొహరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకుపోవడం కోసం గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ గారు కొండ సురేఖ గారు కూడా మిగతా దేవాలయంతో పాటు అన్ని దేవాలయాలకు అభివృద్ధి నిధులతో పాటు ప్రతి చిన్న దేవాలయం కూడా హిందూ సాంప్రదాయం కాపాడు కోసం అభివృద్ధి దిశగా ముందుకు పోతుంది కాబట్టి ఎలక్షన్లు వచ్చినప్పుడే పార్టీలు ఉండాలి.